ஸ்டேஜ் குரோஸ் இன்னே சொல்லலாம் வேற என்ன சொல்ல முடியும் అందరికీ నమస్కారం ముఖ్యంగా పలమనేర్ నియోజకవర్గ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆ భగవంతుడు గతంలో కన్నా అంటే గడిచిన 2020 ఎలాంటి పరిణామాలు జరిగాయి మనందరికీ కూడా తెలుసు సాధారణ ప్రజలందరూ కూడా అదే విధంగా ఆర్థిక పరంగా అన్ని రకాలుగా నష్టపోయినటువంటి ఈ 2020 ఇంకెప్పటికి కూడా ఉండకూడదు ఆ భగవంతుడు ఇలాంటి సంవత్సరాన్ని ఇంకెప్పటికీ రానివ్వకుండా ఈ 2021 అయినా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వాళ్ళ కుటుంబం మొత్తం చల్లగా ఉండాలని నేను వేడుకుంటూ ఉన్నా భగవంతుని మొన్న ఈ 2020లో మనం అందరూ కూడా ఎంతో నష్టపోయాం ఆర్థిక వ్యవస్థ కూడా అతలాపుతలం అయిపోయి ప్రజలందరికీ కూడా అన్ని వర్గాలకి ఒక్క వర్గం అనలేదు ఇక్కడ బడుగు బలహీన వర్గాలని కాదు రైతులు కావచ్చు పారిశ్రామికవేత్తలు కావచ్చు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా నష్టపోయారు అలాంటి పరిస్థితి రాకుండా ఆ భగవంతుడు ఈసారి అందరినీ కూడా చల్లని చూపుతున్నారని నేను వేడుకుంటూ అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రం గురించి వస్తే మీకు అందరికీ కూడా తెలుసు ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఎలాంటి పరిపాలన ఉంటుంది అనేది దాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను ఎందుకంటే మనం కేవలం 19 నెలల్లో మనం అధికారంలోకి వచ్చి 19 నెలలైనా ఈ 19 నెలల్లో దాదాపు 9 నెలలు కరోనాతో సంసారం సాగింది కనీసం భార్య భర్త కూడా కలిసి మాట్లాడుకోవడానికి భయపడ్డారు ఈ కరోనా సమయంలో అలాంటి పరిస్థితుల్లో కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేయి పగులు అని లేకుండా ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఏవైతే ఆ రోజు మేనిఫెస్టోలో మనం మాట చెప్పామో వాటిని అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చాలని అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అన్ని పథకాలు కూడా మన ప్రజల తలుపు తట్టే విధంగా నడుచుకున్నటువంటి మహానాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అని నేను గొప్పగా చెప్పుకుంటాను ఎందుకంటే ఈరోజు మనం ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా మనం అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిపాలన ఉంది అంతకుముందు గడిచినటువంటి పరిపాలన ఎలా ఉందంటే అందరూ కూడా చెప్తున్నారు చాలా సంతోషంగా వాళ్ళ ముఖాల్లో చిరునవ్వుతో సమాధానం చెప్తున్నారు అందరూ కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే గతంలో ఎన్నడూ లేనటువంటి అభివృద్ధి కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు రెండు ఏవైతే అభివృద్ధి పథకంగా చేయాల్సినటువంటి పనులు ఉన్నాయో వాటిని అన్నింటినీ కొనసాగిస్తున్నారు అదేవిధంగా సంక్షేమ పథకాలు ఎవరికైతే ఏవైతే మాట చెప్పారో వాటిని అన్నింటినీ కూడా వాళ్ళ తలుపు దగ్గరికి తీసుకెళ్ళి డోర్ డెలివరీ చేసినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని నేను గొప్పగా చెప్పుకోలేదని సంతోషపడుతున్నాను అదేవిధంగా చాలామంది అపోహలు కూడా క్రియేట్ చేశారు వీళ్ళు పట్టాలు కావాలంటే డబ్బులు ఇవ్వాలి లేదా పెన్షన్ రావాలంటే డబ్బులు ఇవ్వాలి అది ఇది చెప్పుకోవడం జరుగుతుంది కొంతమంది ప్రతిపక్ష నాయకులు నేను ప్రజలందరికీ కూడా మీడియా ద్వారా ఒకటే సందేశాన్ని ఇస్తున్నా మిమ్మల్ని ఎవరైనా సరే ఏ నాయకుడైనా సరే ఎవరైనా సరే మీ పథకాల కోసం కావచ్చు మీ ఇంటి పట్టాల కోసం కావచ్చు మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడిగితే మీరు ఏమాత్రం భయపడకుండా కట్టేసి ఒక చెట్టు కట్టేసి పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయండి లేదంటే మాకు ఫిర్యాదు చేయమని నేను ప్రజలందరికీ కూడా నేను సందేశాన్ని ఇస్తున్నా మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు అవినీతికి తావులేనటువంటి ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారి దీన్ని కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను